రీసెంట్గా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య రాయలసీమలోని మూడు జిల్లాలు నెల్లూరు జిల్లాను కురిసిన ఈ వర్షాల వల్ల అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గడిచిన 100 సంవత్సరాలలో అధ్యక్ష కనీ విని ఎరగని విధంగా అధ్యక్ష రాయలసీమలోని మూడు జిల్లాల అధ్యక్ష, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోను, నెల్లూరు జిల్లాలోను నవంబర్ 16, నవంబర్ 17న ఊహించలేని విధంగా వర్షాలు పడ్డం మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ నెల 2వ వారం తర్వాత ప్రారంభమైన వర్షాలు ఈరోజుకు కూడా పడుతూనే ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, 16వ తారీఖు 17వ తారీఖుల నుంచి కుండపోత ప్రారంభమైంది అధ్యక్ష. అతి భారీ వర్షాలను రాయలసీమను ముంచెత్తటం అన్నది చరిత్రలో కనీ విని ఎరగని పరిస్థితి అధ్యక్ష. తిరుమల మాడవీధులు, తిరుపతి పట్టణంలో కూడా కనీ విని ఎరగని వాన పడి వాహనాలు కొట్టుకుపోవడం కూడా మనమంతా కూడా చూసాం అధ్యక్ష. నీరు లేక అలమటించే రాయలసీమలో అనూహ్యమైన వరదలను చూడడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత గురువారం అర్ధరాత్రి అధ్యక్ష దాటిన తర్వాత శుక్రవారం నవంబర్ 19న తెల్లవారుజామున 3 నుంచి 6.5 గంటల పొద్దున్నే సమయంలో అధ్యక్ష పించా అన్నమయ్య ఈ రెండు చిన్న రిజర్వాయర్లు కట్టెలు తెగిపోయాయి అధ్యక్ష. అధ్యక్ష, ఫలితంగా చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గుండ్లూరు శివాలయం ప్రాంతంలో మందపల్లి నందనూరులో బస్సులు వరదలో చిక్కుకుపోవడం వల్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాం అధ్యక్ష. అనూహ్యమైన పరిస్థితిలో వచ్చిన వరద వల్ల కలిగిన ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడా కూడా దాచిపెట్టే కార్యక్రమం ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, కష్టంలో ఉన్న వారికి సహాయం అందించే విషయంలో ఏమాత్రం కూడా వెనకాడటం కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, 4 జిల్లాల్లో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని నా ఈ స్టేట్మెంట్లో సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తంలో అధ్యక్ష భారీగా నష్టం కడప జిల్లాలో పించా అన్నమయ్య రిజర్వాయర్ల దిగువ భాగంలో సంభవించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో పించా రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం అధ్యక్ష 0.327 TMC అధ్యక్ష. ఈ పించా రిజర్వాయర్కు దాని నిర్మాణ సమయంలో అంచనా వేయనంతగా వరద వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నంత వర్షం కురవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పించాలోని 3 స్పిల్వే గేట్లు, 2 అత్యవసర పూడిక గేట్లు ఎత్తిన వరద ప్రవాహం గేట్ల నుంచి బయటకు వెళ్ళే సామర్థ్యం కంటే
కూడా మూడు రెట్లు ఎక్కువ వరద వచ్చి పడింది అధ్యక్ష. ఇదే విషయాన్ని అధ్యక్ష మనం చెప్పడమే కాదు అధ్యక్ష, వాళ్ళ మనల్ని క్రిటిసైజ్ చేసే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్ పేపర్ వాళ్ళ ఈనాడు దినపత్రికల్లో కూడా రాశారు అధ్యక్ష ఇదే విషయాన్ని. అధ్యక్ష ఈ పింఛా రిజర్వాయర్ అధ్యక్ష విడుదల చేయగలిగింది కేవలం 58,000 క్యూసెక్స్ అధ్యక్ష. అయితే వచ్చిన వరద ఏకంగా 138,000 క్యూసెక్స్ రావడం జరిగింది అధ్యక్ష. ఇది దాదాపుగా 3 రెట్లు ఎక్కువ అధ్యక్ష. డిజైన్ డిశ్చార్జ్ కెపాసిటీ కన్నా 3 రెట్లు ఎక్కువ వరద రావడం జరిగింది అధ్యక్ష. ఇలా పింఛా జలాశయం నుండి వచ్చి చేరిన నీరు అధ్యక్ష పింఛాలో నిల్వ ఉన్న నీరు కూడా అధ్యక్ష అంతా కూడా కట్టలు తెంచుకొని కింద ఉన్న అన్నమయ్య జలాశయం మీద విరుచుకుపడింది అధ్యక్ష. అధ్యక్ష ఇదంతా కూడా కొన్ని గంటల్లోనే జరిగిపోయింది అధ్యక్ష. కేవలం 2-3 గంటల వ్యవధిలోనే ఇదంతా కూడా జరిగింది అధ్యక్ష. అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం అధ్యక్ష 2.239 TMC అధ్యక్ష. 2.239 TMC కెపాసిటీ అన్నమయ్య రిజర్వాయర్ కెపాసిటీ అధ్యక్ష. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అధ్యక్ష పింఛా, బహుదా, మాండవ్య ఇంకా ఇతర వాగులు వంకలు కలుపుకొని 3.2 లక్షల క్యూసెక్స్ల నీరు కేవలం 2-3 గంటల వ్యవధిలోనే చెయ్యేరు నుంచి బయటకు వచ్చి విరుచుకుపడిందని కూడా తెలుగుదేశం వారి అఫీషియల్ పత్రిక ఈనాడులోనే అది కూడా రాశారు అధ్యక్ష. అధ్యక్ష నవంబర్ 18 అధ్యక్ష అంటే గురువారం ఉదయం అధ్యక్ష అంటే ఇన్సిడెంట్కు శుక్రవారం తెల్లవారుజామున జరిగితే గురువారం నవంబర్ 18 గురువారం ఉదయం 8:30 అధ్యక్ష పింఛా ప్రాజెక్టు ఇన్ఫ్లో కేవలం 3,845 క్యూసెక్స్ మాత్రమే అధ్యక్ష. కానీ అదే రోజు అధ్యక్ష సాయంత్రం 6:30 ప్రాంతంలో ఇన్ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్లకు చేరింది అధ్యక్ష. అధ్యక్ష గురువారం అధ్యక్ష ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు కడప జిల్లాలోని మొత్తం 51 మండలాల్లో కూడా సగటున 10.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష ఒకవైపున కడపలో 51 మండలాల్లో సగటున 10.7 సెంటీమీటర్ల వర్షపాతం కడపలో కనిపిస్తూ ఉంటే దీనికి తోడు అధ్యక్ష తిరుపతి సహా చిత్తూరు జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో శేషాచల పర్వత శ్రేణికి వెనుకవైపున కురిసిన భారీ వర్షాలు వాటి వరద నీరు అంతా కూడా అధ్యక్ష చెయ్యేరు పరివాహక ప్రాంతానికి చేరుకుంది అధ్యక్ష. మరోవైపు అధ్యక్ష పీలేరులో రాయచోటులో కూడా అధిక వర్షం కురిసింది అధ్యక్ష. ఇదంతా ఏకకాలంలోనే జరిగింది అధ్యక్ష. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటకు భారీగా నీరు వచ్చి చేరింది అధ్యక్ష. అధ్యక్ష ఇంతకు ముందు చెప్పినట్టు అధ్యక్ష ఇది అనూహ్యమైన వర్షం, అనూహ్యమైన వరద అధ్యక్ష. అధ్యక్ష మామూలుగా అయితే అధ్యక్ష ఏడాది మొత్తం
కురిసిన వర్షాలకు కూడా ఏడాదిలో కనీసం ఒక్కసారైనా కూడా పూర్తిగా నిండని జలాశయాలు మా పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అలాంటి చోట ఒకటి రెండు రోజుల కుంభవృష్టితో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన వారే ఊహించిన విధంగా వచ్చిన వరద బయటకు పోవడానికి గేట్లు కూడా సరిపోనంతగా రావటం వల్ల పించ అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలు తెగిపోవడం జరిగింది. అధ్యక్ష, అదే రోజు రాత్రి అధ్యక్ష 1 గంట సమయానికి అన్నమయ్యలో ఇన్ఫ్లో 2.3 లక్షల క్యూసెక్స్ చేరింది. అధ్యక్ష, 1 గంట ప్రాంతానికి అన్నమయ్యలో ఇన్ఫ్లో. నవంబర్ 19 అధ్యక్ష శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్ఫ్లో రాత్రి 1 గంటకు 2.3 లక్షల క్యూసెక్స్ అయితే, అదే ఇన్ఫ్లో శుక్రవారం ఇన్ఫ్లో ఉదయానికి 5.5 గంటలకు 3.2 లక్షలకు దాటింది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పించా తెగిపోయి మొత్తం నీరంతా కూడా ఒకేసారి అన్నమయ్యకు రావడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం అధ్యక్ష, అంటే డిశ్చార్జ్ కెపాసిటీ ఫ్రమ్ అన్నమయ్య ప్రాజెక్ట్ అధ్యక్ష 2,17,000 క్యూసెక్స్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, 19వ తారీఖున తెల్లవారుజామున 3.2 లక్షల క్యూసెక్లు దాటింది అధ్యక్ష. అన్నమయ్య ప్రాజెక్టు కట్టిన తర్వాత కానీ గత 50 సంవత్సరాల చరిత్రలో కానీ ఇంత నీరు ఎప్పుడూ కూడా రాలేదు అధ్యక్ష. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి తలెత్తింది అధ్యక్ష. అధ్యక్ష, ఏమాత్రం ఊహించలేని ఈ పరిస్థితుల్లో కూడా గంటల్లోనే జరిగిపోయిన ఈ పరిణామం సమయంలో కూడా, అర్ధరాత్రి సమయంలో కూడా జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది అధ్యక్ష.